జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ కేసులో మరో తీవ్రమైనటువంటి చిక్కొచ్చి పడింది. వాట్సాప్ చాటింగ్ బట్టబయలు అవడంతో ఇప్పుడు తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అది తన కుటుంబం దాకా వచ్చేసింది. ఇంతకీ అసలు చాటింగ్లో ఉన్నటువంటి అంశాలలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఇరుక్కోబోతున్నాడు, అసలు ఏం జరిగింది, బాబాయ్ కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా తప్పించుకుంటాడు అనేటువంటిది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, బాబాయ్ కేసు రోజుకొక మలుపు, పూటకొక ట్విస్ట్ తిరుగుతూ ఉంది. మొత్తానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడంటారు, సిబిఐ తీవ్రంగా తీసుకుందంటారు, ఆధారాలతో దొరికిపోయాడంటారు, గూగుల్ టేక్ అవుట్ దగ్గర నుంచి మొత్తం సాంకేతిక ఆధారాలతో సహా సేకరించామని చెప్తారు, అవినాష్ రెడ్డి నిందితుడంటాడు, కేసులో ఏ ఇటుగా పెడతారు, కానీ అతన్ని మాత్రం అరెస్ట్ చేయరు, మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు సిబిఐ వాళ్ళు. మరి అతను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడనే, జగన్మోహన్ రెడ్డికి సోదరుడిగా ఉన్నాడనే ఢిల్లీ పెద్దల ఆదేశాల మీద కాగుతున్నారో తెలియదు. అయితే ఇటీవల వచ్చినటువంటి చార్జ్షీట్లో ఉన్నటువంటి వివరాలు కనుక చూసినట్లయితే సిబిఐ, అందులో చాలా కీలకమైనటువంటి వాట్సాప్ చాట్లు, మరీ ముఖ్యంగా సునీతారెడ్డి గారు ఏవైతే సిబిఐకి అందజేశారు, అంటే తనతో భారతీ రెడ్డి గారు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాట్ చేశారని, ఆ దానికి సంబంధించినటువంటి స్క్రీన్షాట్లన్నీ కూడా సిబిఐకి ఇచ్చానని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే అందులో ఏమున్నాయి, అసలు అవినాష్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం ఏకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే చేశారనేటువంటి ఆరోపణలు, అవినాష్ రెడ్డి మీద అనుమానం వచ్చి చర్యలు తీసుకోమంటే అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడు, లేకపోతే ఇంకో కేసు అవుద్ది, అంతకుమించి ఏమవుతుందని జగన్మోహన్ రెడ్డి బెదిరించిన తర్వాతే సీనార్థమైనటువంటి సునీతారెడ్డి ఎదురు తిరిగి తన తండ్రి హంతకుల్ని శిక్షించాలి, ఏమైనా సరే ఈ దుర్మార్గులతో పోరాడాలి, నా వెనక ఎవరు ఉన్నా లేకపోయినా ఒక్క ఒంటరి ఆడబిడ్డ అయినా సరే తన పోరాటానికి సిద్ధమైపోయింది, అది వేరే సబ్జెక్టు. అయితే ఈ యొక్క వాట్సాప్ చాట్లకు సంబంధించినటువంటి ఆధారాలని సుప్రీంకోర్టు కీలకంగా పరిగణిస్తుందా, అంటే ఇవి మామూలుగా ప్రాథమిక ఆధారాలుగా పనికొస్తాయి కానీ పూర్తి స్థాయి ఆధారాలుగా వాట్సాప్ చాట్లు పనికొచ్చేటువంటి అవకాశం లేదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అతను ఫోన్ వాడ్డని, నవీన్ అనేటువంటి వ్యక్తి ఫోన్ ఇస్తాడని, లేదంటే పిఏగా ఉన్నటువంటి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ మాత్రమే వాడతాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి ఫోన్లకు సంబంధించినటువంటి రికార్డులు తెప్పించుకున్నటువంటి సిబిఐ, మరి నవీన్కి సంబంధించి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఫోన్ ఉంటే అతనికి సంబంధించినటువంటి ఫోన్కు సంబంధించినటువంటి ఏదైతే కాల్ డేటా కానివ్వండి, ఆ రికార్డ్స్ అన్ని తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిందా అనేది కీలకమైనటువంటి అంశం. అయితే ఇవి నార్మల్ కాల్స్కి సంబంధించిందేనా, వాట్సాప్ కాల్స్కి సంబంధించింది? ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా తీవ్ర ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ఏమి ఎదుర్కొంటున్నాడు అంటే, సాధారణ ఫోన్లే కాదు, వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేస్తున్నారు. వాట్సాప్ కాల్స్ను కూడా ఈ ప్రభుత్వం కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల మీద, తమకు టార్గెట్గా ఉన్నటువంటి వ్యక్తుల మీద నిఘా వేసింది, వాటిని పరిశీలిస్తూ ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తలుచుకున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ ఈ యొక్క సిబిఐ తాను తలుచుకున్నప్పుడు, మరి ఈ రకమైనటువంటి సాంకేతిక ఆధారాలు, వాట్సాప్ కాల్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఏ సందర్భంలో కాల్ చేశారు, ఎవరికి కాల్ చేశారు అని, మరి ఏం మాట్లాడారు అనేటువంటి అంశాలు బయటకు రావట్లేదంటే, కొంతవరకు అది వాట్సాప్ కాల్స్ అయితేనే ఆ వాయిస్లు వినేటువంటి పరిస్థితి లేదు, బట్ కాల్స్ ఎవరికి చేశారు, ఏ సమయంలో చేశారు, ఎంతసేపు మాట్లాడారు అనేటువంటి ఆధారాలు మాత్రమే సిబిఐ ముందుకు వచ్చినట్టుగా సమాచారం. అందుకే ఈ కేసు కొంత టిపికల్గా ఉన్నటువంటి పరిస్థితి. వీలైనంత వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని వాడి, ఇక్కడ సిబిఐ తప్పు ఈ కేసు విషయంలో మరో కీలకమైనది ఏంటంటే, సిబిఐ తనకి కేసు వచ్చిన వెంటనే తీవ్రస్థాయిలో పనిచేయటం మొదలుపెట్టాల, ఎందుకో కాస్త ఉదాసీనంగా ఉంది. కొన్ని వేల మందిని విచారించినప్పటికీ అప్పటికే సిబిఐకి కేసు వెళ్ళేటప్పటికీ 7 సమయానికి పైగా గడిచిపోయింది వివేకానంద రెడ్డి గారు మరణించి. అంటే ఒక వ్యక్తి మరణించిన 7 తర్వాత వీళ్ళు ఏకంగా ఆ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏకంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన ఏమో ఎంపీగా ఉండి, వాళ్ళ నాన్న కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి, వాళ్ళంతా ఆర్థికంగా బలవంతులై ఉండి, ఇటువంటి పరిస్థితుల్లో ఆధారాలను పూర్తి స్థాయిలో చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తాడు కదా. అయితే ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేసింది, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు వాట్సాప్కు సంబంధించినటువంటి వివరాలు, చాట్లు కానివ్వండి, స్క్రీన్షాట్లు కానివ్వండి, ఏవైతే సిబిఐకి అందాయో, ఏవైతే కోర్టు ముందు పెట్టిందో, ఇవి పూర్తిగా వాళ్ళని శిక్షించదగినటువంటి ఆధారాలు కాకపోయినప్పటికీ, ప్రాథమిక ఆధారాలు అంటే తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటి అంశాలు తేల్చడానికి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వాట్సాప్ చాట్ని సిబిఐ కానీ అదేవిధంగా కోర్టు కానీ వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు అని, ఎందుకంటే తనకి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాట్సాప్కు సంబంధించినటువంటి డేటానే ఇప్పుడు సునీతారెడ్డి గారు సిబిఐకి ఇచ్చారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో,
ఖచ్చితంగా ఇది తీవ్రంగా ఆందోళనకు గురి చేసేటువంటి అంశం. మరి దీని నుంచి బయటపడడానికి మరో కొత్త ఎత్తులు ఏమి వేస్తారు? ఎందుకంటే ఇన్నాళ్ళు సునీతారెడ్డినే వీళ్ళు చాలా నీచంగా మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ గురించి అయితే చాలా దిగజార్చి చేసి మాట్లాడారు. అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేశారు. మరి ఇంతవరకు ఇదే విధంగా వీళ్ళకి సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ ఈ కేసులో సునీతారెడ్డి ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారో వాటినే సమర్థిస్తున్నటువంటి షర్మిల గారి మీద మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకంటే వెళితే అది భూమరాంగ్ అయి తమకు చుట్టుకొని ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందేమో అనే భయం ఉన్నట్టుగా సమాచారం.